గ్రామ కక్షలకు అతీతంగా ముఠా తగాదాలకు వ్యతిరేకంగా రెండు వర్గాలకు సంబంధించిన మీ ప్రేమ జంటను ఆశీర్వదిస్తూ ఈ ఊరి దేవత సాక్షిగా మీ పెళ్లి నేనే జరిపిస్తాను. బొట్టు పెట్టు. నాయనా వద్దు నాయనా, ఆ రెడ్డప్ప తమ్ముడికి మన ఊరి పిల్లకి ప్రేమ పెళ్లి చేస్తున్నావని అన్నకి తెలిస్తే నేను బతకనివ్వడు. ఈరభద్రయ్య గారంటే ఈ పరగణాలో అందరికీ పెద్ద, మన అందరినీ బతికిస్తున్నాడు, నీ కొడుకుని బిడ్డలా చూసుకుంటున్నాడు. నీ కొడుకు మాటిను మావా. నాయనా నా మాటిను, అన్నకు తెలిస్తే ఏం చేస్తాడో నీకు తెలుసుగా. ఏమైనా చేసుకోమన్రా. రంగా ఆ బొట్టే నీ పెళ్లికి తాళిబొట్టు, తీసుకుని పెట్టు. మన ఊరి దేవత సాక్షిగా నీ పెళ్ళైపోయింది, పదండి. ధైర్యంగా వెళ్ళండి, ఇక్కడంతా నేను చూసుకుంటా. వెళ్ళొస్తామండి. అలాగే. మొలతాడు గట్టిన యా మగాడు గుడక, మన ఊళ్ళో ఆడపిల్లకు మెడతాడు కట్టగూడదు, అది మన కట్టుబాటు అవునా? ఊరి గౌరవాన్ని ఎందుకు మంట కలిపినావు? ప్రేమికుల్ని కలిపి నేను పుణ్యం చేసుకున్నాను, వాళ్ళిద్దరిని చంపి నువ్వు పాపం మూట కట్టుకున్నావు. శివుడు అన్నా, మీ నాయన నాకెదురొచ్చినాడు, చంపేసిన. రైటా రాంగా? రైట్ అన్నా. నిన్ను చంపిన వాడి కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాను. వీరభద్రయ్య, thank you.
చింపేస్తే ఓపనై పోతుంది బాబు, బుక్సును అడగే ఎక్కిస్తే ఓపనై పోతుంది బాబు, రోడ్డులు సర్వే చేసేస్తే ఓపనై పోతుంది బాబు, ఊరును మొత్తం చుట్టూస్తే ఓపనై పోతుంది బాబు, త్రిపక్షులు దాకా తిరిగేస్తే ఓ తెక్కే దాకా నిద్రపోతే ఓపనై పోతుంది బాబు, ఓపనై పోతుంది బాబు, ఓపనై పోతుంది బాబు, ఓపనై పోతుంది బాబు, బ్యూటీ బేబీకి పీటేస్తే ఓపనై పోతుంది బాబు, బాటాతో తను బదులిస్తే ఓపనై పోతుంది బాబు, కుప్పల కోసం గుడికెళ్తే ఓపనై పోతుంది బాబు, ఆ తప్పుకు చెప్పులు మిస్ అయితే ఓపనై పోతుంది బాబు, మిడ్నైట్కు ఇంటికి దయచేస్తే తొందరకుని కుక్కలు తరిమేస్తే ఓపెనై పోతుంది బాబు, ఓపెనై పోతుంది బాబు, ఓపెనై పోతుంది బాబు, ఓపెనై పోతుంది బాబు, మళ్ళీ మనమంతా ఎక్కడో ఎప్పుడో కలుస్తాం గనక, విప్పేస్తా పేపర్ మడత, వినిపిస్తా మినీ కవిత, వినాలంటే ఖర్చు అవుతుందిరా, తింటానికి ఖర్చు కానీ వింటానికి ఖర్చు ఏంట్రా, తినం బాబు తాగుతాం, థమ్స్ అప్ ఇప్పిస్తావా లేదా, ఓకే చిచా పంచ్ థమ్స్ అప్ లా, ఈ సమాజంలో ఈ సమాజంలో నేను ఒక గచ్చి కుక్కను, ఆ విషయం మాకు తెలుసులే, కుంటి గురాన్ని, తోకలేని కోతిని అడ్డగాడిదను, తోకలేని కోతిని అడ్డగాడిదను, గొంగలి పొరుగుని పంది కొక్కుని,
ఎంగిలి మెతుకుని గంజిలో ఈగను. ఇప్పుడు నేను ఒక విప్లవ కవితను విసురుతాను రా. వదులు కరకర చెర చెర లెగ్గండి 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 లెగ్గమన్నది మిమ్మల్ని కాదురా నా జనాన్ని. సరలేరా ఈ విప్లవం వదిలేరా. ఒరే ఇప్పుడు నేను ఒక ఆణిముచ్చాన్ని ఆణిముచ్చాన్ని వదులుతాను. కన్ను ఉన్నది చూడటానికి, పెన్ను ఉన్నది రాయటానికి, గన్ను ఉన్నది పేర్చడానికి, డ్రింక్ ఉన్నది తాగటానికి. తమ్సా పైసా దగ్గర జల్దీ జావు. ఎస్ఆర్కే సారు నీ కవితలు నీకు తెగ ముచ్చట పడుతున్నాయి. ఎస్ఆర్కే మాస్టర్ అయ్య బాబోయ్ ఆయనకైతే మధ్య ఇదిగో తమ్ముడు నా అకౌంట్లో ఐదు థమ్స్అప్లు రాసుకో. సారీ బాస్ చూడలేదు. ఏంట్రా సారీ? అబ్బా రే సారీ చెప్పాడుగా ఎందుకు కొట్టావు? నా ఇష్టంరా. ఏంటి రే ఎందుకురా దోస్తావు? నువ్వు దోస్తే నేను కొట్టాల్సి వస్తుంది. కొడతావా? కొట్రా కొట్రా. ఎందుకురా మళ్ళీ మళ్ళీ తప్పు చేస్తావు? వెనక నుంచి కొట్టకూడదురా. అరే ఎంతసేపు అయిందిరా నువ్వు వచ్చి? ఓహో రాహుకాలమా బాబు. లక్ష్మి ఎస్ఆర్కే వచ్చాడు కాఫీ. ఆహా చెప్పుకున్నావన్నమాట. రాహుకాలం వెళ్ళిపోయిందిలే, కాఫీ తీసుకోండి అన్నయ్య గారు. శుభకార్యం గురించి మాట్లాడదాం వచ్చా కదా, అందుకే రాహుకాలం ఆగే. మరీ అంత పిచ్చి పనికి రాదురా. పిచ్చా? గ్రహాలు అనుకూలించిందో ఏది జరగదు నాయన. ఆగస్టు 14 అమావాస్య అర్ధరాత్రి 12 గంటలకి మతి బ్రహ్మణ యోగంలో కాలసర్ప దోషంలో మన దేశానికి స్వతంత్రం వచ్చింది. అందుకే అప్పుల్లోనూ దరిద్రంలో ఉన్నాం. ఇందు ఎలా ఉంది అన్నయ్య గారు? ఎప్పుడు మీ ఇంట్లో కుడికాలు పెడదామని ఎదురు చూస్తుందమ్మా. ఈ ఆడపిల్లల తండ్రులంతా ఇంతే, ఎప్పుడు డిస్పోజ్ చేద్దామా అని చూస్తుంటారు. నేనే ఊరికే చేతులు దురిపేసుకోవట్లేదులే బాయ్. మా అమ్మాయి డిగ్రీ చదివించానా? నా ఇల్లు పిఎఫ్ జీపీఎఫ్ అన్ని దానికే ఇస్తానా? నీ కొడుకు ముక్కు మీదే కోపం. రేపు పొద్దున్న నా కూతురు కూరలో ఉప్పు ఎక్కువేసింది అనుకో, నీ కొడుకు చేయిస్తాడు తెలుసు. అయినా అల్లుండి చేసుకుందాం అనుకుంటున్నానే. ఓరా నా కొడుకు అలాంటి వాడేం కాదు, కట్నం ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందని నువ్వే మైనస్ మార్కులు వేస్తున్నావు. గిరి గిరి గిరింట్లో లేడయ్యా. ఏమిటయ్యా? కాలేజీలో చిన్న గొడవ అయింది, అవతల పార్టీ వాళ్ళు జనార్దన్ మనుషులు అని తెలియక గిరి వాళ్ళని కొట్టాడు. వాళ్ళేమో గిరి కోసం వెతుకుతున్నారు, జాగ్రత్తగా ఉండమని చెబుదామని వచ్చాను. దిక్కులు చూడక్కర్లేదు, ఇది నీ లగేజ్. కర్నూలు వెళ్తున్నావు. కర్నూలా? అక్కడికి ఏమైనా? అక్కడ అంతా బాగానే ఉన్నారు, నీకే కొవ్వు ఎక్కువై ఫైటింగ్లు చేస్తున్నావు. యూనివర్సిటీలో ఎవరినో కొట్టావంటే కదరా. అదేదో చిన్న గొడవలేమ్మా, నువ్వు అనబెట్టు. ఎలా తినబుద్ధవుతోందిరా? చేతో కలుపుకొని సిగ్గుండాలి. అది ఆడవాళ్ళకి, నేను మగాడిని. అదే ఆ పొగరే పనికిరాదు. ఇదిగోరా
అరే కళ్ళు నెత్తి మీదకి వచ్చాయా? చూసు నడవచ్చుగా, బంగారం లాంటి గ్లాస్ పగలు కొట్టావు. ఏళ్ళు వస్తేనే సరికాదే. మీరేమైనా అనాలనుకుంటే డైరెక్ట్ గా నన్నే అనొచ్చు. 5 రూపాయల గ్లాస్ కోసం అమ్మనే తిట్టక్కర్లా. ఇలా రౌడీ పనులు చేస్తూ పోతే ఆ 5 రూపాయల గ్లాస్ విలువ కూడా చెయ్యవు. చాలే ఊరుకోండి, వయసు వచ్చిన కొడుకు ఎంతసేపు తిడతారు? ఇదిగో రా టికెట్, ఇదిగో డబ్బులు. ఆటో వస్తావా? ఇంకొకసారి చుట్టుపక్కల కనపడ్డావు అంటే కిలో లెక్క అమ్మేస్తాను నీ మాసు. ఏంద్రా చూసేది పడే. మీ నాన్ననే సరిగ్గా పాలు పోయమను. ఈమెకిమ్మన్నాడు. అలాగే ఇతనెవరో తెలిసిన అబ్బాయిలా ఉన్నాడే, ఉండు ఆరా తీద్దాం. బాబు బాబు బాబు, ఆగు ఆగు ఆగు. నువ్వు మా వాణి తమ్ముడు గిరిధర్వి కదా? అవునండి. ఆగు ఆగు రా రా. నిన్నెప్పుడో మీ అక్క పెళ్ళప్పుడు చూశాను, ఇప్పుడు కనిపించిందన్నమాట మా కర్నూలు. ఏం చదువుకుంటున్నావు? పీజీ. ఏమిటో ఈ పీజీలు కేజీలు నాకేమీ అర్థమై చావదు. ఈ ముదరష్టప గవర్నమెంట్ సంవత్సరానికి ఒక పేరు మారుస్తుంది. అదే నా చిన్నతనంలో అయితే ఫ్రెష్గా ఫస్ట్ ఫోరం సెకండ్ ఫోరం అని పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఉన్నాయి బామ్మగారు ఫోరమ్స్. ఏం ఫోరమ్స్? కోళ్ల ఫోరమ్స్, ఫిష్ ఫోరమ్స్. ఇదిగో వాటి గురించి మాకేమీ తెలీదు, మేం ప్యూర్ వెజిటేరియన్స్ కదా. హాలిడేస్ అయ్యేదాకా మావ ఇక్కడే ఉంటాడు. హాలిడేస్ అయ్యేదాకా మీ ఊర్లోనా? సర్లే. అవును, మిస్టర్ క్లీన్ బాబు ఎక్కడ? లోపల ఉన్నారు. ఇప్పుడు చూడండి రా, చూపిస్తున్నాను. పావు ఊరికే ఊరికే, నాన్న భయపెడదాం. రండి. బట్టలు కొట్టుకోనోరు ఈ టీషర్ట్ చూసి భయపడతామండి బావా. టీషర్ట్ అమ్మా అమ్మా, టీషర్ట్ టీషర్ట్. అరే భలే ఉందా? ఇది మార్కెట్ లోకి వచ్చిన కొత్త మాడలా? ఇది కనుక మనం షాప్ లో పెట్టి అమ్మితే ఎంత లాభం వస్తుందో. చాలు ఊరుకోండి, ఇంటికి ఎవరైనా రావడం పాపం. ఈ బట్టలు ఎక్కడ కొన్నావయ్యా? మా షాప్ లో పెడితే బాగా పోతాయ్యా, రేట్ ఎంత అని ఒకటి హింస పడతారు. ఆఖరికి అడుక్కునేవాడు వచ్చినా సరే నువ్వు పెట్టుకున్న గోచి ఎక్కడ కొన్నావయ్యా, దీని రేట్ ఎంత అని అడుగుతారా తమ్ముడు. అతను ఎప్పుడు బయలుదేరడం ఏమిటో, ముందు భోజనం ఏర్పాటు చూడకుండా ఈ సరువులు ఏమిటి? నాకు తెలుసులేండి. లోపలికి వెళ్ళి బాబు, ఎప్పుడు ఉండేది మా తమ్ముడు. చాలు Thank you.
నానా ఆడుకుందాం రా. వద్దురా, బట్టలు పాడైపోతాయి, మీరే ఆడుకోండి. ఇంగ్లీష్ పేపర్. అయ్యో, ఏంటి నీ గాలి పట్టు మిరుక్కుంది? చిరక్కుండేస్తానమ్మా, జాగ్రత్తగా వేస్తాను. వచ్చే వచ్చే వాన జల్లు జాలుమసిలే. ఈ ఫోటోలోని వ్యక్తి ఎవరు? ఈ ఆటగాడి పేరేమిటి? ఈ క్విజ్ ప్రోగ్రామ్ బోర్ బోర్ బోర్. నేనే మీ న్యూ క్విజ్ మాస్టర్. ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ అడగబోతున్నాను. మన ఇంట్లో ఎంత మంది ఉన్నారు? రాంగ్. రాంగ్. మీ ముగ్గురా? మమ్మీ, డాడీ, నేను. సో సేమ్. నెక్స్ట్ క్వశ్చన్, పక్కింట్లో ఎంత మంది ఉన్నారు? త్రీ. త్రీ అంటే ఎవరు? కేశవరావు అంకుల్, సత్యవతి ఆంటీ, దమయంతి. కొంప తీసి నేను అనుకున్న అమ్మాయికి పెళ్ళైందా ఏంటి? సో నీకు తెలుసా? తెలుసమ్మా. సో చెప్పు 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 చెప్పు. కేశవరావు అంకుల్, సత్యవత ఆంటీ. అది వాడి చెప్పాడుగా. లేదులే, నువ్వు చెప్పు. కేశవరావు అంకుల్, సత్యవత ఆంటీ, దమయంతి. ఊరికే జనరల్ నాలెడ్జ్, జనరల్ నాలెడ్జ్, జస్ట్ జనరల్ నాలెడ్జ్. లక్ష్మి, దాని మీద రెండు ఫ్లవర్స్ ఉన్న బార్డర్, పైట చెంగు మీద నెమలి ప్రింట్ వెయ్యాలి, మర్చిపోకు. అలాగే. ఏమండి, సైడ్ బిజినెస్ అని మొదలుపెట్టి మీరు సైడ్ ఉండి మా చేత పని చేయించకపోతే కాస్త సాయం చేరదు? డైయింగ్ డూయింగ్ మీ పని, బయ్యింగ్ సెల్లింగ్ నా పని. అమ్మో, బట్టలు నలిగిపోతాయి. అమ్మో, మళ్ళీ వీడుస్తున్నాడే. ఇంగ్లీష్ పేపర్. షటిల్ ఏంట్రా షటిల్? ఏదైనా కొత్త గేమ్ ఆడదాంరా. హైడ్ అండ్ సీక్ ఆడదాం. ఇప్పుడు నేను 1 2 3 అంటాను, నువ్వు వెళ్ళి ఎదురు బామ్ గారి ఇంట్లో దక్కోవాలి. అక్కడ నువ్వు నాకు దొరకపోతే నేను నీకు ఐస్ క్రీమ్ ఇస్తాను. బామ్ గారి ఇంట్లో వద్దు, కానీ అక్కడ నువ్వు దొరికిపోతావు. ఆ ఇంట్లో అక్కడ వర్కౌట్ అవుతులే.
పక్కింట్లో కావేరక్ ఉందే అక్కడికి వెళ్దాకు. అక్కడికి అప్పుడైతే నువ్వు అక్కడికి వెళ్ళు, నువ్వు దొరికిపోతావు, నీకు ఐసు ముడుతు పో. వన్ టూ త్రీ అంటాను, స్ట్రేట్ గా కావేరక్ ఇంటికి వెళ్ళాలి. ఓకే ఓకే. వన్ టూ త్రీ. త్వరగా తెలు, ఇవాళ కాలేజ్ లేదు పిన్ని. బంధు పక్కింటి గిరినండి. మా చిన్ను ఇలా వస్తాను. చిన్ను చిన్ను ఎక్కడికి వచ్చాడు? నానజ్జం అంటే లోపల దూరాడండి. చిన్ను చిన్ను అక్కడ ఐస్ క్రీమ్ తింటున్నాడు. సారీ అండి. ఎక్కడికి వెళ్ళవరా నువ్వు? పద స్నానం చేద్దు గాని. నేను చేయను. ఏ ఇంకా మాటలాగా? ఏ మాటరా? అదే హైడ్ అండ్ సీక్. నేనేమో పక్కిట్లో కవలకు వాళ్ళ ఇంట్లో దాక్కుంటామాట. ఎదురుగా బాబు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళకూడదు. స్ట్రేట్ గా కవలక వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నమాట. మామయ్య నా అల్కాలా కవలక వాళ్ళ ఇంటికి వచ్చి అలా తీసుకెళ్ళి స్నానం చేయాలన్నమాట. రే కిరణ్, ఇక్కడ కాలేజ్ లో మామా మామా అక్కడ ఉంటే షూ కొని పెడతావా? పెద్ద ఎక్కువ ఇస్తాను, నువ్వు వెళ్ళు. ఏ ఇప్పుడు వేసుకోకూడదా? అది కాదురా, కాలేజ్ టైం లో వేసుకోవాలి, ఇప్పుడు వేసుకోకూడదు. ఏ కొని పెట్టావా నాకు? నీకు కొనిస్తాను రా, కొనిస్తాను రా, వంద వంద కొనిస్తాను, నువ్వు వెళ్ళు వెళ్ళు. రే కిరణ్, ఇక్కడ కాలేజ్ లో ఎన్ని ఉన్నాయి నాన్న? కూడా అనుకుంటావా అయ్యా? టైమింగ్స్ ఏంటి? మమ్మీ డాడీ చెప్పేదా? ఒరే వద్దురా, నువ్వు ఆవేశ పడకు, నువ్వు వెళ్ళరా, వాడితో పని ఉంది. నువ్వు చెప్పరా. గవర్నమెంట్ కాలేజ్ ఏమో 10 to 4, రెడ్డిస్ కాలేజ్ ఏమో 2 to 6. మాయా ఉమెన్స్ కాలేజ్ మాత్రం 9 to 3. అది నేను అడగలేదే. ఊరికి జనరల్ నాలెడ్జ్ కోసం చెప్పాను. కావిరిక్క బయలుదేరి 5 minutes అయ్యింది. గిఫ్ట్ ఇస్తే బెటర్. ఓకే చిచి, బాలేదు, సుఖం లేదు, టూ బ్యాడ్, బ్యూటిఫుల్. ఏమండి ఆ హార్ట్స్ ఇస్తారా? నాకున్నది ఒకటేనండి. నేను అడుగుతున్నది మీ హార్ట్ గురించి కాదు, ఆ లిటిల్ హార్ట్స్ గురించి. ఐఎమ్ సారీ. థ్యాంక్ యూ. వెల్కమ్.
Workers Union is the boss. Factory Teravali. Factory Teravali. Factory Teravali. Factory Teravali. Akali Tavulu Nasintali. Akali Tavulu Nasintali. Akali Tavulu Nasintali. Factory. Ore 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 nana 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 ore babu na cycle ra babu are na little arts babu na little arts ra babu ore నవ్వు బాగుందంట. ఒరే చిన్న, ఈ ఒక్క ముద్ద తినరా. వాడు లేక తప్పండి మీరు. బిజినెస్ ఏం చేస్తున్నాడు కానీ డ్రెస్ మాత్రం చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నాడు. దృష్టి పెట్టకో, అదొక్కటి తక్కువ మీకు. చేసుకుంటాడు నీతి తగిలింది. నువ్వెక్కడికి రా, మాయకి డ్యూటీ టైం అయిందిలే. సారీ అంటే బాబు, సామాను మొత్తం పగిలిపోతాను. అమ్మో, చుక్కలు కనబడుతున్నాయి. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. ఇలా ఎలవాయో బాబు. అమ్మాయి వాణి, మార్కెట్ కు వెళదాం. వస్తావటే బండెత్తిన వస్తాడు గపిని గారు, వాడి దగ్గర తీసుకుంటాను. అబ్బా, మార్కెట్ లో అయితే ఫ్రెష్ గా దొరుకుతాయి. పోన్లే, పిల్లల్ని తీసుకెళ్తాను. అమ్మాయి వింకీ కిరణ్ మార్కెట్ కు వెళదాం, వస్తారా? నేను రావట్లేదు, మీరు వెళ్ళండి. నాకు ప్రాక్టికల్స్ ఉన్నాయి, బాగా ప్రిపేర్ అవ్వాలి. తర్వాత ప్రిపేర్ అవచ్చు రా మోయా. నో అన్నాను కదా, మీరు వెళ్ళండి. అబ్బా, అతగాడు నో అంటుంటే నోరు మూసుకొని రావచ్చుగా. బతిమంటం దేనికి? 5 నిమిషాల క్రితం కావేరి ముద్దుగా పిలిచింది మా అమ్మగారు మార్కెట్ కి రండి అని. అయ్యో, దాంతో వెళ్ళున్నా బాగుండేది. రండిరా పోదాం. అందరూ అక్కడే కొట్టింది. ఇందాక నుంచి ఫ్లవర్ మార్కెట్ అనుకున్నాను, కానీ వెజిటేబుల్ మార్కెట్ అన్న మాటే వినపడలేదు. అసలు ఇంట్లో వెజిటబుల్స్ కూడా లేవు. పదండి పదండి, అక్కడికి లేట్ కు వెళ్తే ఫ్రెష్ కూరగాయలు దొరకవు. పదండి పదా.
ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి కొనుక్కొస్తాను. ఇక్కడ దొరకదు. కూల్ డ్రింక్ ఏంట్రా? ఇదిగో ఫ్రూట్ జ్యూస్ తాగండి. వెళ్ళి ఫ్రూట్ జ్యూస్ తాగండి. పైనాపిల్ జ్యూస్ కావాలి. ఆరెంజ్ జ్యూస్. బీరకాయల కిలో ఎంత? 8. కొనేందుకేనా? కాదు, అమ్మడానికి. బామ్మగారు వీడు కొంచెం ఎక్స్ట్రాగా మాట్లాడుతున్నాడు, అక్కడికి వెళ్దాం. ములక్కాయలు ఫ్రెష్గా ఉన్నాయి. ములక్కాయలు ఎందుకు? ములక్కాయలు ఎందుక? ములక్కాయలు ముక్కలు చేసి పులుసు వండి తాతగారికి పెట్టారనుకోండి, అంతే ఫ్లాట్. ఇద్దరు ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోతారు. నిజమా? అయితే 2 డజన్లు కొండాలి. ములక్కాయలు ఎంత? రూపాయికి 2 అమ్మా. నిజంగా ములక్కాయలు తింటే ఫ్లాష్ బ్యాక్ వెళ్తావా? రూపాయికి ఎన్ని? 2 అమ్మా. 6 ఇస్తావా? రావమ్మా. పోనీ 4 ఇవ్వు. బామ్మగారు ములక్కాయలు వదిలేండి. నువ్వే కదయ్యా తింటే ఏదో అవుతుందన్నావు. అన్నాను కనండి, కానీ టూ బ్యాడ్ అండి. ఎక్కువ తింటే వేడి చేస్తుంది, బీపీ వస్తుంది, నిన్నట్లోనే పోతారు. ఆ తర్వాత మీ ఇష్టం. అయ్యో బాబాయ్, అయితే వదిలే. బామ్మగారు దొండకాయలు ఫ్రెష్గా ఉన్నాయి. దొండకాయ రక్తశుద్ధికి బ్రహ్మాండంగా పనిచేస్తుంది. సూపర్ ఫుడ్. పైకి పచ్చగా ఉందా? కట్ చేస్తే ఎర్రగా ఉంటుంది. 2 in 1. మీరు దొండకాయల దగ్గర రండి. ఏమిటి, దొండకాయలు తింటే బ్లడ్ వస్తుందా? అన్ని వస్తాయి, రండి. బామ్మగారు ఆ దొండకాయలు పడి చెప్తాను, పడేయండి చెప్తాను. అబ్బా నువ్వే కొనమన్నా. చెప్పాను కానీ దొండకాయలు తింటే కోరికలు చచ్చిపోతాయండి. ఏదో ఓల్డ్ ఏజ్ లో తినాలి కానీ మీరు అసలు చాలా యంగ్ గా ఉన్నారు కదా. అబ్బాబ్బా, నీతో పెట్టుకుంటే ఏది కొన్నిచ్చేటట్లేదు. చూడు నాయన, నా మానాన నన్ను కొన్నేవు. నువ్వు వెళ్ళు. వెళ్ళనా? నువ్వు వెళ్ళి చెప్తాను. ఓకే, థాంక్స్. ఏమైంది తనకి? నా పేరు గిరి, ఎంఎస్. కొత్తిమీర ఎంత? రూపాయి 2 కట్లమ్మా. నువ్వు నన్ను చూస్తున్నావు, నవ్వుతున్నావు, కానీ మాట్లాడటం లేదు. నేను ఎందుకు నీ వెంట పడుతున్నానో తెలుసా? నువ్వంటే నాకు ఇష్టం. ఐ లవ్ యూ. పిచ్చి మాటలంటే నా కోపం. ఇచ్చే రేట్ చెప్పు. అంతేనమ్మా. నువ్వు లేకపోతే బతకలేను, నీకోసం చచ్చిపోతాననే మాటలు చెప్పను. నేను నీకు ఇష్టమైతే రేపు ఉదయం 6 గంటలకు మీ మేడ మీద బెలూన్ ఎగరేయాలి. బెలూన్ కనిపించకపోతే జీవితంలో మళ్ళీ నేను నీకు కనిపించను.
చూసి మనసాగక పిలిచానే చిలకమ్మ మెలమెల్లగా తెలుగంత తీయంగా నువ్వు పలికావి స్నేహంగా చెలిమన్న వల వేసి నదులాగా చేరాను నీ నీడ చలచల్లగా గిలిగింత కలిగేలా తొలి వల పంటే తెలిసేలా అనుకును కన్న మాటే నన్ను చేరక తిరిగాను తెలుసా ఏంతోచక మేఘాలే తాకింది హై హై లెస నవరాగంలో నవ్వింది నీ మోనాలిస చిగురించగా దిగులేదో హాయేదో గుర్తు చెరిపింది వింత ఒక మత్తు కలిగింది గమ్మత్తుగా నిజమేదో కలయేదో మరిపించగా పగలేదు రేదు రెండు కలిశాయి నీ చెంత సరి మేఘాలే తాకింది హాయ్ హాయ్ లెస నవరాగంలో నవ్వింది నీ మోనాలిస ఈ గాలి రేపింది నాలెన్నిష అది నా శ్వాసలో చేరి హల్లు అంటూ అల్లేసింది మీద మేఘాలే తాకింది హాయ్ హాయ్ లెస నవరా పొద్దున బయటి గదిలోకి వెళ్ళొచ్చును అదే నాకేం తెలుసురా వెళ్ళి తెలీదని చెబుతున్నా కదా ఏంటి రాత్రి మీ అమ్మా నాన్న మధ్య పడుకుంటే తెల్లారేసరికల్లా పక్క గదిలో ఉన్నావాచ్చిగా ఉందా మా ఫ్యామిలీ విషయాలు నీకెందుకు వెళ్ళు వెళ్ళి పిల్లలు చూపండి సార్ అనవసరంగా కోపగించుకోకండి చిన్న కుర్రాడు చిన్న డౌట్ వచ్చింది క్లారిఫై చేయాల్సిన అవసరం నాకు ఉందా లేదా రాత్రి మీ అమ్మా నాన్న మధ్య పడుకుంటే తెల్లారేసరికల్లా పక్క గదిలో ఉన్నావా సీరియస్ అవ్వకండి బుల్లి కుర్రాడు బుల్లి డౌట్ వచ్చింది క్లారిఫై చేయాల్సిన అవసరం నాకు ఎంతైనా ఉంది రాత్రి నీకు ఇలా చెప్తుంటే అర్థం కావట్లేదు నిన్ను చూడండి బామ్మగారు మీరనే చెప్పండి ఈయన వీళ్ళావిడ నిన్న రాత్రి దండం పెడతాను ఓటు కాదు రెండు పేపర్ అబ్బాయ్ ఏమైంది రాత్రి ఫ్రెష్ గా చెప్పు ఈ వయసులో ఆ విషయాలన్నీ మీకు ఎందుకు బామ్మగారు ఫ్రెష్ గా ఉన్నాయి కూరగాయలు మీరు కొనుక్కోండి వయసు వయసు అంటావేంటయ్యా ఏ వయసుకు ఆ వయసు ఫ్రెష్ వెరీ గుడ్ అవును కావేరికి ఇచ్చారా కావేరికి జ్వరం చాక్లెట్ తినకూడదు వాడుతూ పాడుతూ పని చేస్తుంటే వలుపు సలుపేమున్నదే ఇద్దరు ఒకటైసే కలిపితే ఎక్కడెక్కడో తిరిగేసి వచ్చే తొక్కేస్తారు నేను చూడలేక చచ్చిపోతున్నాను ఏట ఆ
నాకేదో అనుమానంగా ఉన్నది, బయట తుడుచుకుంటాను. సార్ టీవీ రిపేర్ చేయడానికి వచ్చాను సార్. రండి 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 రండి. చేయండి. సత్య తాగురు పాలిచ్చా? ఇస్తున్నానండి. ఎవరైనా ఎవరు చేయమన్నారు? ఓహో, కావేరి పాలు తవ్వుదు గానిలే. నాకు వద్దు పిండి. ఏంటి ఆరుపేంటి పిచ్చి పిల్ల, పాలు తాగడానికి కూడా భయపడతాయలా? కాదు, నువ్వు పాలు తాగేదాకా నేను ఇక్కడ నుంచి కదలను. ఇంకా పాలు తాగడానికి గొడవ చేస్తే ఎట్లా? నీరసం రాదు? గ్లాస్ ఏది? తమాషా చేస్తున్నావా? ఎక్కడ దాచిపెట్టావు చూపించు. ఎక్కడమ్మా? ఏ ఇంకా చిన్నపిల్లని అనుకుంటున్నావా? నువ్వు వెళ్ళి పిన్ని, నేను తాగుతాలే. తాగకుండా పెట్టక అక్కడ. ఏంటి నువ్వు? ఏమీ లేదు, నిన్ను చూడాలనిపించింది వచ్చేసాను. ఇంట్లోకా? ఎక్కడికైనా వస్తాను. నీ ఒంట్లో ఎలా ఉంది? బాబా ఎలా తెలుస్తుంది? జ్వరం తగ్గిందా? ప్లీజ్ వెళ్ళిపో. సడన్ గా జ్వరం ఎందుకు వచ్చింది? బెలూన్స్ చూడాలన్నావుగా, నైట్ అంతా కూర్చుని మంచులో 100 బెలూన్స్ ఊదాను. పడుకోండమ్మా, జ్వరం తగ్గిపోతుంది. ఇదేంటి మంచం కింద ఏడు సప్పుడు అవుతున్నది? ఏం లేదు, నాకేదో అనుమానం కొన్నది. పౌలుంటారు, పౌలు లేరు, ఎందుకుంటారు? ఇదేంటి పాంటలో లాగా ఉన్నది? అది మా బాబాయిది. ఓహో అయ్యగారా, అయితే ఉతుకు ఆరబెట్టేస్తాను. ఇది అక్కడ ఎక్కడ ఉండిపోన్నది, ఉతుకు ఆరేసేస్తాను. ఓళ్ళు ఉన్నారు అనుకుని భయపడుతున్నాను, ఓళ్ళు లేరు. కళ్ళు మూసుకున్నాను, బయటికి రావచ్చు. వచ్చేస్తున్నాను వచ్చేస్తున్నాను, వెళ్ళిపోతున్నాను, కళ్ళు తెరవచ్చు. కావాలనుకుంటే కాసేపు ఉండొచ్చు. ఉండాలనే ఉంది, కానీ మీ వాళ్ళు రావచ్చు. దమయంతి ఎంత పని చేసావే. ఎల్లుండే నిశ్చితార్థం బాబు, వాణ్ణి ఈ రాత్రికే పంపించేయ్. హలో, నేనేనయ్యా, మామయ్య మాట్లాడుతున్నాను. గిరికి నిశ్చితార్థం అని చెప్పొద్దు, చెబితే అస్సలు రాడు. ఎటు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఏదో అబద్ధం చెప్పి పంపించు, సరేనా? పిల్లలు ఎలా ఉన్నారు కనుక? పిల్లలు బాగున్నారా? పింకి, అమ్మ ఎక్కడికి వెళ్ళింది? మన ఇంట్లో రక్తం ఉంది కదా, కావేరక్క వాళ్ళని పిలవడానికి వెళ్ళింది. కావేరక్క? కావేరక్క ఎప్పుడు వస్తుంది? సత్యనారాయణ రక్తం ఎప్పుడన్నా అడగచ్చుగా? అది సరేలే, ఎప్పుడో చెప్పు. ఈ రోజే, అందుకనేగా తలంటి పోసుకున్నాను. గుడ్ 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 గుడ్, థ్యాంక్ యూ సత్యనారాయణ స్వామి.
గిరి ఏంటి బావా? నువ్వు వెంటనే హైదరాబాద్ వెళ్ళాలి. ఎందుకు? ఏదో అర్జెంట్ పని ఉందని మీ నాన్నగారు ఫోన్ చేశారు. బయలుదేరు ఇప్పుడా? అవును ఇప్పుడే. బలేవాడు బావా, ఇంత సడన్ గా వెళ్తే ఆయన అస్సలు ఒప్పుకోడు. ఎవరు ఒప్పుకోరు? సత్యనారాయణ స్వామి. సత్యనారాయణ స్వామి ఆయన ఎవరు? ఓం గణానా గణపతికం హవామహే కవిం కవీనాం పవమస్త్రవస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నోతిభిస్సే సాధనం శ్రీ మహాగణాధిపతయే నమః. రెండు గారు కూర్చోండి. ఇంకెంతసేపండి పూజ? తప్పు, అలా అడగకూడదు, అంత తొందర. ఏమండి వీడియో కవరేజ్ లేదా? దమయంతి నువ్వు ఇంటికి అట్టగానమ్మా. ప్రేమికుడు ఉండాల్సింది అదే. ఎవరన్నా చూస్తారు? చూడని సంతోషిస్తారు. నువ్వు మరీ మొండి. నిన్ను చూసాకే అలయ్యాను. వదలవా, చచ్చేదాకా. రేపు నా పుట్టినరోజు, రోజంతా నీతోనే గడపాలనుకుంటున్నాను. కానీ అర్జెంట్ పని మీద రేపు హైదరాబాద్ వెళ్తున్నాను. రెండు రోజుల్లో తిరిగి వచ్చేస్తా. వెళ్లే ముందు నువ్వే నాకు ఫస్ట్ విషెస్ చెప్పాలి. తెస్తున్నానండి, ఒక్క నిమిషం. థ్యాంక్ యూ, త్వరగా వచ్చేసావు.
వెళ్ళొస్తానక్క. మంచిది, అమ్మ వాళ్ళని అడిగే నేను చెప్పు గిరి. మూడు రోజుల్లో వస్తా అనుకుంటే ఇన్నాళ్ళు ఉన్నావేంట్రా? ఏరా జనార్దన్ మనసుకు భయపడ్డావా? ఆ బద్మాష్ గారు అప్పటి నుంచి కనిపిస్తలేదు. వాడిని చూసి నేను ఎందుకు భయపడతానరా? మీ నాన్న నీకు పెళ్లి చేస్తానరా? చేసుకోరా, ఎస్ఆర్కే కూతురు నీకు ఓకే కదా? ఆ పెళ్లి నాకు ఇష్టం లేదురా. ఏం లేదురా, చెప్పరా. ఎవరా అమ్మాయి? కర్నూల్లో మా అక్క వాళ్ళు పక్కింట్లో ఉంటుందిరా. పేరేంటి? గిరిబాయ్, కంసంగం పేర్లో మొదటక్షరం చెప్తాయి. కాజోల్ బేగం, కవిత, కల్పన, మోని, కాకు దీర్ఘం ఇవ్వాలో, గుడి ఇవ్వాలో, వెనక పెట్టాలో చెప్పరా. దీర్ఘం దీర్ఘం కామేశ్వరి కావేరి. సరస్సునదాగిన హిమ శంఖానివు, తొలకరి మేఘ ఛాయలు మెరిసిన తారవు, వాత్సాయన వనవాసిని కావేరి. జగనమైందా
సరస్సునదాగిన హిమశంఖానివు తొలకరి మేఘ ఛాయలు మెరిసిన తారవు వాత్సాయన వనవాసిని కావేరి అరే వేణుభై గిరిబయ్యనేమో నిశ్చితార్థం జడగొట్టాలని చెప్పినాయి. ఇప్పుడు ఆ ఎస్ఆర్కే మాస్టర్ ఏమో పసుపు కుంకుమ పట్టుబట్టలతో రెడీ అయిపోతున్నాయి. ఇప్పుడు ఏం చేస్తాయి? అవును, నువ్వు చెప్పినావు ఇంకా వస్తానులే. ఇప్పుడు ఏం చేస్తాయి? అరే ఇమ్రాన్, ఆవిడ రాకపోతే రాకపోయారు కానీ ఈవిడ ఎవరు వస్తున్నారు, ఈవిడ్ని పట్టుకుందాం. సలాం అలైకుం మాజీ. నమస్తే మేడం. నమస్తే మేడం. మీరు మాకు చిన్న హెల్ప్ చేస్తాయి? ఏంటి? అక్కడ వైరు బుట్ట పట్టుకెళ్తున్నాయి, ఆయన చూసినాయి. చూశాను. ఆ మాస్టర్ ఇంటికి వెళ్లే లోపల మన ఆటోలో ముందుగా అక్కడికి చేరుకోవాలి. ఆయన ఇంట్లోకి వెళ్తున్నప్పుడు మీరు ఎదురుగా రావాలి. దానికేం భాగ్యం, అలాగే వస్తాను. కాకపోతే ఇలా కాదు మేడం, ఆ బొట్టు చెరిపేయాలి, ఈ గాజులు తీసేయాలి, ఈ చీర తీసేసి తెల్ల చీర కట్టుకోవాలి, ఆ పూలు తీసి విసిరేయాలి. కన్యాశుల్కం నాటకంలో బుచ్చమ్మల విధవలా తయారై ఆయనకి ఎదురెళ్ళాలి. అంతే మేడం. అమ్మా లీకి పెళ్లి తప్పేట్లేదు రా గిరి. ఇది బాస్వరం, ఇది భూతద్దం, ఇది సూర్యుడికి పెట్టాం అనుకో, ఆ వేడికి బాస్వరం బగ్గుమంటుంది. సైన్స్ పాఠాలు చెప్తున్నాయి. ఎలాగో ఆ ఎస్ఆర్కే మాస్టర్ సిగ్నల్ పిచ్చింది కదా, అక్కడ పసు ప్లేస్ లో ఈ బాస్వరం పెట్టి ఈ భూతత్వంతో అక్కడ ఓం శ్రీ సంపద్ గౌరీ దేవతా పూజాంజం కరిష్యే ఓం యస్సు చ ప్రయతో భూత్వా జుషాద ఆజ్యమన్వహం శ్రియ పంచదశ్చంజ శ్రీకామభవే త్వమాం భజస్వ పద్మాక్షి లేన సౌక్ష్యం లభామ్యహం ధనధాయి మహాధనే ధనం మే జషతాం సమగ్రామాధ్యే పుత్రపౌత్రధనం ధాన్యం మత్స్యా జాతిఘోరతం ప్రజానాం భూమాత ఆయుష్మందంగరోతమాం చంద్రాభాం లక్ష్మీమీషానాం సూర్యాభాం ధ్రీమేస్తరీం చంద్రసూర్యాగ్ని సర్వాభాం ధ్రీ మహాలక్ష్మీముపాస్మహే ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యో ధనం వసుః ధనమింద్రో బృహస్పతిర్వరుణో ధనమశ్రుతే వైనదేయం సోమం వివా సోమం విర్ధౌత్ర సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమిని శ్రీగంగవర్పంగాధంగారి ఏకైక పుత్రుడు చిరంజీవి గిరిధరకు శ్రీ గంగవర్పు రామకృష్ణ గారి ఏకైక కుమార్తె వివాహం చేయటకు నిశ్చయించడమైనది. అమంగళం అమంగళం. ఏమిటండి ఇలా జరిగింది? ఏమిట్రా, శుభకార్యం తలపెడితే ఇలా జరిగింది? పొద్దున్నే ఎవరో తుమ్మారు, అప్పుడే అనుకున్నాను. క్షణరమే, వెనక తుమ్ము మంచిదని పంపింది నువ్వు శాస్త్రి గారు. ఇంకో మంచి ముహూర్తం చూడండి. అలాగే. పెళ్లికొచ్చే బంధువుల కోసం స్పెషల్ బస్ ఏర్పాటు చేస్తున్నావు. ఉన్న 2 రోజులు హైదరాబాద్ అంతా చూడొచ్చు. పెళ్లికి మీరందరూ తప్పకుండా రావాలదినా. ఇంతకీ పెళ్ళెప్పుడు? వచ్చే నెల ఉండొచ్చు. మా గిరికి అమ్మాయి అంటే ఇష్టం. ఆ అమ్మాయి కూడా మావాడి కాలేజే. ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్న సంబంధం. మా గిరికి అమ్మాయి అంటే ఇష్టం. 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 Thank you.
జావేరి లెక్చరర్ పాట చెప్పినా వినిపించదు, వెళ్ళకుండా వినిపించదు. గిరి తప్ప వేరే లోకం వెళ్ళేదా నీకు? ఏ కావేరి, నిన్ననే అదేంటి అప్పుడే వచ్చేసావు? ముహూర్తాలు ఎప్పుడు అనుకుంటున్నారు? గిరి నిన్నే అడిగేది. ఏమైంది కావేరి? వాట్ హ్యాపెన్డ్? చెయ్యొద్దులు, డోంట్ టచ్ మీ. అది రానంటుంటే దాన్ని ఎందుకండి సతాయిస్తారు? మనం వెళదానండి. ఈ ఊరు మంది కాదు, తేడాలొస్తే మనం మిగలం. తెల్లారేసరికల్లా కొంప పీనుగులు దిబ్బైపోవాలి. ఐదారు మంది జీప్లో వచ్చారు, ఇంటి ముందు పెట్రోల్ బస్ తగలబెట్టిపోయారు, నన్ను చూసి పారిపోయారు. ఎవరై ఉంటారు? కొత్త నాటకమా? ఇలాంటి చీప్ ట్రిక్స్ నా దగ్గర ప్లే చేయకు. ఏమైంది కావేరి నీకు? పిచ్చి పట్టింది కావేరి, ప్లీజ్. ఐదారు మంది జీప్లో వచ్చింది నేను చూశాను, ఇంటి ముందు పెట్రోల్ బయట కూడా నేను చూశాను. నా కళ్ళ ముందు వాళ్ళు పారిపోయారు. ఐఎమ్ టెలింగ్ యూ ది ట్రూత్. ప్రేమంటే 10 రూపాయలు పెట్టి కొనుక్కునే లిటిల్ హార్ట్స్ ప్యాకెట్ కాదు,
దాని విలువ నీకు తెలీదు. రథంలో మేము ఎవ్వరం పడకుండా అన్ని కావేరకు ఫొటోస్ తీసావు. ఓ చిట్టమ్మ చిలకమ్మ చూడు అమ్మ నన్ను. ఎన్నిసార్లు చెప్పాను నా చూస్తా ఆడుకోదని, చెప్పిన మాట వింటారు. రేచిను, తగిలిందా? ఇదిగో ఇది తీసుకొని చాక్లెట్లు కొనుక్కో. అమ్మ నాన్న వస్తే హైదరాబాద్కి వెళ్ళని చెప్పు. నువ్వు మాయా కట్టివా? మీకెందుకు? మాయా చాలా కోపంగా ఉన్నాడు. నాకు అనవసరం. అనవసరమైతే బెలూన్స్ ఎందుకు ఎగురేసావు? మాయకి ఎందుకు ఆశ పెట్టావు? ఆశ పెట్టింది, మోసం చేసింది మీ మావయ్యే. లేకపోతే ప్రేమగా పంపిన గ్రీటింగ్ కార్డు కాలువలు ఎందుకు పడేస్తాడు? అసలు నేను మాయకి ఇవ్వలేదుగా. ఇవ్వలేదా? ఇద్దామని వెళ్తూ కింద పడ్డాను, గ్రీటింగ్ కార్డు ఎక్కడో పడిపోయింది. పాపం మాయకి ఏం తెలియదు. నీకోసం ఎంగేజ్మెంట్ కూడా చెడగొట్టుకుని వచ్చాడు. మాయకి నువ్వు అంటే ఎంత ఇష్టమో తెలుసా? కావాలంటే చూడు, మేమెవరం పడుకుంటే రథంలో అన్ని నీ ఫోటోస్ తీశాడు. వెళ్ళాడు, ఊరు వెళ్ళిపోతున్నాడుగా. హైదరాబాద్ కు టికెట్ చెల్లర లేదండి. వంద నోటేనయ్యా. ముందు తప్పుకోండి సార్, చెల్లలేదు. చెల్లరలేకపోతే లోపల నుంచి పోయా. హైదరాబాద్ కౌంటర్ ఎక్కడండి? ఎక్స్క్యూజ్ మీ, హైదరాబాద్ బస్ ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది? అటు వెళ్ళి ఎంక్వైరీలో కనుక్కోమ్మా. Thank you.
అమ్మా ఆటో ఓల్డ్ బ్రిడ్జ్ దగ్గరికి వస్తావా? ఎక్కడమ్మా? స్వరూప ఊరెళ్తుంటే సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చాను నాన్న. సార్ ఇంగ్లీష్ పేపర్. అరే నువ్వేనా? అబ్బా ఏం వినయం, ఏం వినయం! నీలో ఎంత మార్పు వచ్చిందిరా! ఇది పట్టుకో. అరే ఇవాళ వన్డే క్రికెట్ మ్యాచ్ ఉందా? టైం ఎంత అయింది? 8. చెప్పాను కదన్నా, మామూలు దొంగలు పెట్రోల్ పోసి భయపెట్టి దోచుకోవడానికి వచ్చింటారు. ఏందిరా, ఏందిరా ఇది? ఇది నన్ను చంపరికి పెట్టినారు. మినిస్టర్ ప్రోగ్రామ్ ఉండబట్టి నేను ఆన్నే ఉన్నా. లేకుంటే లేకుంటే మనందరినీ చంపేటోళ్ళు. ఏం చేస్తాండవరా నువ్వు? ఆడపిల్ల చదువుకుంటానంట అంటే కొట్లాటాలకు దూరంగా ఉంటుందని నీ కాడబెట్టినా. దాన్నొక్కదాన్ని ఇంట్లో వదిలేసి మీరు సినిమాకు పోతారా? నువ్వు చెప్పింది నిజమే అన్న. ఆ పెట్రోల్ పోసింది రెడ్డెప్పోళ్లే. ఈయన్నే అన్నపూర్ణ హోటల్లో క్యాంప్ వేసినారు. రేపు మేము తిరుపతికి పోతాడాం. అర్థమైందన్నా.
మేం మళ్ళీ తిరిగి వచ్చే తాలకి ఎవ్వడూ మిగలకూడదు. టికెట్లు కొనండి. పెరథాయ్, ఫస్ట్ క్లాసు కాదు సెకండ్ క్లాస్ అన్నా. అన్న పిలుస్తున్నాడు. అలాగే ఏంద్రాది హెలికాప్టర్ బాబు పైనుంచి పడింది. హెలికాప్టర్ అంకుల్, నా హెలికాప్టర్ ఇవ్వరా? ఎప్పుడు ఇట్లా పడాయమాక? తిరుపతికి వెళ్తున్నావు, ఎలాగైనా మేనేజ్ చేసిరా. తప్పుకోవాయా మాయ్యా, ఇంకెక్కచ్చు. నువ్వు లోపలికి వెళ్ళు. అరే, మీరు తిరుపతికేనా? అవునండి. భలే తమాషాగా ఉంది, పక్క పక్కనే ఉంటూ ఒకసారి కూడా అనుకోలేదు. మా తమ్ముడు ఏదో మొక్కుకున్నాడంట, అందుకని వెళ్తున్నా. ఒరే రంగా అన్నా, శివునికి ఆవేశం ఎక్కువ, శత్రువు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ శివునికి మాత్రమేం కాకూడదు. వాడు నాకు తమ్ముని కంటే ఎక్కువ నీకు తెలుసుగా. ముందుండన్నీ మేము చూసుకుంటామన్నా. సరే వెళ్ళండి. నిన్న ఆడనో చూసినానే. మన పక్కింట్లో ఉంటాడన్నా చక్రపాణి బాంబర్ది. నమస్తే సార్, తిరుపతి వెళ్తున్నాం. మేము ఆడికే పోతాండాములే, కూర్చో. ఏం చదివినాడు మీ బామర్ది? ఎంఎస్సి. పెండ్లైందా? ఏడో చేసేస్తామండి, మంచి ఉద్యోగం వస్తే. మంచి ఉద్యోగం కావాలనుకుంటే జరుగుబాటు ఎట్లాగయ్యా? ఏదైనా టెంపరీ ఉద్యోగంలో చేరి ఏ ఎల్డీసీను ఈడీసీను పెళ్లి చేసుకున్నానుకో, ఎట్లాగొట్లా బతికేయచ్చు. మన చేతుల్లో ఉందండి, ఎవరికి ఎలా రాసి పెట్టింటో అలా జరుగుతుంది. మీ కావేరిని ఇంకా చదివిస్తారా? ఇంకానా, ఈ చదివి పొద్దుబోడని చదువుతుందయ్యా. పెళ్లి చేద్దామంటే అన్ని ఫారిన్ సంబంధాలు ఒకదాని మీద ఒడిచిపడే. అన్నకేది నచ్చకపోయే? మీ అన్నగారికి నచ్చినా అది జరగదులేండి. అరే చెప్పాను కదండి, ఎవరికి ఎలా రాసి పెట్టింటే అలా జరుగుతుందండి. పోనీ ఇండియాలోనే ఏదన్నా మంచి సంబంధం చూడండి, మన కళ్ళ ముందే ఉంటుంది. ఇండియాలో మన స్టేటస్ తగ్గ సంబంధం ఏది దొరకట్లేదు అంటున్నాడు మా అన్న. అలా అంటారు కానండి, నిజంగా మీరు స్టేటస్ చూసుకుంటే ఇలా మీరు సెకండ్ క్లాస్ రావచ్చు అండి. మీరు ఎన్నైనా చెప్పండి, లవ్ మ్యారేజెసే బెస్ట్ అండి. ఇక నా విషయానికి వస్తే, ఒక అమ్మాయిని ప్రేమిస్తాను, ఆ అమ్మాయి కోసం ఎన్నాళ్ళైనా ఎదురు చూస్తాను, ప్రేమించిన ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను. అసలు ఫ్యూచర్లో అన్ని ప్రేమ పెళ్లిలే జరుగుతాయండి. నువ్వు అన్నది ఏడన్నా జరుగుతుందేమో కానీ మా రాయలసీమలో జరగదు. అది సరే, ఇప్పుడు ఏం చేస్తానో చూడు. అందరి ముందు డైరెక్ట్గా వెళ్ళి కావేరి తల్లు పూలు పెట్టేస్తాను. మీ అందరూ ఉండగా ఎలా పెడతావు? ఎదురో టన్నుల్ వస్తుంది, ట్రైన్ దాంట్లోకి వెళ్ళగానే చీకటి అయిపోతుంది, అప్పుడు పెట్టేస్తాను. ఓహో, అదాని ప్లాను. అది వచ్చేసింది.
చిన్న అబ్బా కాసేపు నిద్రపోవచ్చు కదరా. చెప్తా నిద్రపోతా. మీ అమ్మే చెప్పాలా, ఎవరు చెప్పినా వింటావా? నువ్వు చెప్తావా? ఒక ఊళ్ళో ఒక అమ్మాయి ఉందంట, అదే ఊళ్ళోకి ఒక అబ్బాయి వాళ్ళ అక్క పెళ్లికి వచ్చాడంట. ఒకరోజు ఆ అమ్మాయి ఫ్రెండ్స్తో ఉయ్యాలు ఊగుతోందంట. ఎందుకు? అట్లతది కదా, ఆడపిల్లలంతా అలా ఊగుతారు. ఊగుతుంటే స్పీడ్ ఎక్కువై ఆ అమ్మాయి ఢామని చెరువులో పడిపోయింది. ఆ అమ్మాయి ఫ్రెండ్స్ కంగారు పడుతుంటే అప్పుడు అక్కడ ఉన్న అబ్బాయి చెరువులో దూకి అతి కష్టం మీద అమ్మాయిని రక్షించాడు. రక్షిస్తే ఎందుకు నవ్వుతున్నావు? ఎందుకా?
వేగం నువ్విచ్చింది కాదా ఏదో చేసి కాలాన్ని అలా ఆగమందా తీరంతో రే మన ప్రయాణం ఇవాళ భరించు క్షణమి అలా చూడు ప్రేమలోకం పిలుస్తున్నది కలిగేడు తీర్తి నిజమై ఫలిస్తున్నది ప్రపంచమంతా దాటే తప్పదన్నది ప్రేమించుకుందాం రా నేస్తం మన వయస్సు తపస్సు తరించు వరమిది అలా చూడు ప్రేమలోకం పిలుస్తున్నది ఏంటి నువ్వు ఇన్ని రోజుల నుంచి పక్క పక్కన ఉన్నా ఆ చిన్నప్పటి కావేరి నువ్వేనా ఎందుకు చెప్పలేదు నీకు గుర్తుందో లేదో అని టెస్టింగ్ మీ మగాళ్ళు ఎంత తేలిక మర్చిపోతారో మర్చిపోలేదు కాబట్టే మళ్ళీ కలుసుకున్నాం కబుర్లు కావేరి నీకు రెండు థ్యాంక్స్ దేనికి గతం గుర్తించుకున్నందుకు నాకు గుర్తు చేసినందుకు ఆ రోజు నీ బర్త్డేకి పంపిన గ్రీటింగ్ కార్డులు నీకు మొత్తం రాశాను కానీ అది మిస్ అయింది ఇంతకీ మన పెళ్ళప్పుడు ముందు మీ నాతో నువ్వు మాట్లాడతావా నేను మాట్లాడనా రెండు డేంజరే హలో ఏంటి శివుడు వాళ్ళు లాడ్జి ఖాళీ చేసినారన్న నాకేదో అనుమానం ఉంది సర్లే మేము వచ్చాడా కేశవా అన్న టికెట్లు కొను సెకండ్ క్లాసేగా కాదు ఫస్ట్ క్లాస్ ఈ బోరెందుకు వచ్చావా వీడికి తిరుపతిలో మానేట్టాడు ఇంతవరకు ఆపలేదు చెవులు చిల్లులు పడిపోతున్నాయి రే ఆపరా గిరి నువ్వు తిరుపతి తీసుకెళ్ళింది దేవుడి కోసం కాదు కావేరి కోసం నేనంతా చూశాను ఆ పిల్ల ఎక్కడుంటే నువ్వు అక్కడుండటం ఆ అమ్మాయి నీతో చనువుగా మాట్లాడటం మీ ఇద్దరి గురించి వాళ్ళ ఇంట్లో తెలిస్తే ఏమవుతుందో తెలుసా వాళ్ళ నాన్న పరువు కోసం ప్రాణాలు తీసే మనిషి నీకేమన్నా అయితే బాధపడేది మేము అర్థం చేసుకో మాయా మాయా నీకేదో వెడ్డింగ్ కార్డ్ వచ్చింది మా ఫ్రెండ్ పెళ్ళి వాళ్ళు పెళ్లి చేసుకుంటారు మనం ప్రేమించుకుందాం రా కావేరి పెళ్లికెళ్ళింది నాతో చెప్పకుండా ఎందుకు పంపినావక్క
శివుడు ఏమిరా ఏమైనాది ఎవడు రా నిన్ను గొట్టిలోడు పని సంప్రచ్చా నా తమ్ముడు అంటోనివి నీ నెత్తురు నాకు చూపించినవాడి ఒంట్లో నెత్తురు సుగ్గ కూడా లేకుండా చేస్తా చెప్పు ఎవడాడు చెప్పరా ఏమైనాది నాకేం కాలేదన్నా కావేరమ్మ కావేరమ్మకేమైనాది చేయి దాటిపోనాదన్నా ప్రేమలో పడింది ఏంటి నేను చేసినావే ఏం చేస్తున్నావే చదువుకుంటావని నేను నీడబెడితే ప్రేమ దోమ అంటూ నీ ఇష్టం వచ్చే దాటుతున్నావా నన్ను పొరువు మర్యాద భంగం అయ్యే చూస్తున్నావు వృత్తాంతాన్ని కడుపున పుట్టినావే మనమేంది మన కథ ఏంది ఏమైందన్నా చెప్తూ కొడత గబ్బునాయాల దాని ఇష్టం వచ్చేది తట్టెక్కలంటే చూస్తున్నావా మగతనం లేని ముండ పంపినాయాల ఒరే నీకు పిల్లలు లేరు నాకుంది ఇదొక్కతే ఎవ్వరూ చెయ్యలేనంత గొప్పగా చేద్దాం అనుకున్నాను దీని పెంట్లి జిల్లాలో తలెత్తుకోలేకుండా చేసినది ఏమమ్మా ఆడిదానివి నువ్వేం చేస్తాడావు పక్కింటోనితో నా కూతురు ప్రేమలో పడ్డ సంగతి నాకు తెలిసిందాక నీకు తెలియకపోయినే తప్పైపోయింది బావగారు ఇక నుండి అబ్బాయిని కలవకుండా చూస్తాను నన్నెవరు ఆపలేరు నేను గిరినే పెళ్లి చేసుకుంటాను ఆ ఛాన్స్ నీకు ఇవ్వను ఏంటి యుద్ధం నీతో కాదే హానితో మొదలెడతా నువ్వు నీ ట్రైన్ చూచ్చరేంద్ర గబ్బునయ్యారా ఎందుకురాడండి చిన్న ఏంట్రా ఏంటండి ఏమైంది ఏడా నీ బామర్ది పిలుసు పిలుసాన్ని ఎందుకు చెబితే గాని పిలవేంద్ర చిల్లరనయ్యారా ఏంటండి మర్యాద లేకుండా నీకు మర్యాద ఏంద్ర బట్టలు కొట్టున్నా చెప్పు నా కూతుర్ని నీ బామర్ది గాడు ప్రేమించడం మర్యాద చెప్పు చెప్పు అన్నా ఆడు పైన లేడన్నా యాడికి పోతాడు రా నాకు సిక్కకుండా ఆడి ప్రాణాలు తీసేస్తానియ్యాలా చెప్పు నీ బామ్మర్దికి 24 గంటల్లో ఆడి రాయలసీమ విడిచిపెట్టి వెళ్ళిపోవాలా మళ్ళీ నాకు కనిపించినాడా నీ ఇల్లుంటది బట్టలు కుట్టుండదు ఏది ఉండదు ముండమొయ్యడానికి నీ పెళ్ళాం తప్ప నాకయ్యే ఖర్చు ఒక్క అగ్గిపుల్ల అరే థాయ్ ఆ గిరిగాడు ఊళ్ళో యాడున్నాడో ఎత్తుకులాడండి యాడున్నా సరే కాళ్ళు చేతులు ఎరగొట్టి గంటలో నా కాళ్ళ మీద పడేయండి ఏం మూలాజే చూడదు అరే కావేరకు వాళ్ళ నాన్నొచ్చి చిన్నుని డాడీని కొట్టాడు నిన్ను చంపేస్తానన్నారు మామయ్యా నువ్వు ఊరల్పో మామయ్యా నీకోసం వెతికిస్తున్నాడు మామయ్యా నువ్వు కనపడితే చంపిస్తాడు వెళ్ళిపో మామయ్యా
నువ్వు మా వాళ్ళ రక్తం కళ్ళ చూశావు, అందుకు నీ ప్రాణం తీసేవాడిని. కానీ నువ్వు కావేరి తండ్రి అయిపోయావు. కావేరి, గౌరవంగా వచ్చి మీ నాన్నతో మన పెళ్లి గురించి మాట్లాడదాం అనుకున్నాను, కానీ మీ నాన్నకు మర్యాద తెలీదు, అందుకే నేను మర్యాద తప్పాను. రాయలసీమ వదిలిపోమ్మన్నావంటగా వెళతాను, కానీ ఒంటరిగా కాదు, నీ కూతురుని తీసుకొని. రా కావేరి. అది నానెత్తురు పంచుకొని పుట్టిన బిడ్డరా, నీతో రాదు. నేను వెళ్తాను. ప్రేమ ప్రేమకు లొంగుతుంది గాని పెద్దరికానికి కాదు. హైదరాబాద్ రూట్ లో పోతున్నారంటన్నా? వెళ్తాన్నా, వస్తే కావే రమతో వస్తా, లేకపోతే నా శవం వస్తుంది. ఆడపిల్ల ఇష్టపడాంతో పోతాండాది, సిటీలోకి పోతాండారు, జాగ్రత్త, అల్లరి కాకుండా చూచాండి. డీజిల్ ఒకటే ఉందండి. మరి పెట్రోల్ ఎక్కడ దొరుకుద్ది? అక్కడ బంక్ ఉంది, కొంచెం క్యాన్ ఇస్తావా? బాబు ఎవరి పోరి? కావేరి. లేదు మెల్లో తాలిబట్టు, తెలిసిందిలే మీ కొట్టు, వినిపించాడు మల్లేషు మీ ప్రేమ క్యాసెట్టు, వినిపించాడు మల్లేషు మీ ప్రేమ క్యాసెట్టు, లేచిపోయి వచ్చిన మీకు చేస్తున్న సల్యూట్. ఆపరా. ఆకు వక్క లేకుంటే పండదు నోరు, ఆయిల్ పడకుంటే నడవదు కారు, ప్రేమించకుండా బ్రతకలేరు కుర్ర కారు, ప్రేమించకుండా బ్రతకలేరు కుర్ర కారు, పెళ్ళయ్యాకే చెయ్యండి షికారు. జరగాలి మీ పెళ్ళి, వెలగాలి చిక్కడ పళ్ళి. ఆపరాని లొల్లి, తినరా డాబాకెళ్ళి, కనిపించకరా మళ్ళీ. నువ్విచ్చిన ఈ 50 ఈ రోజుకు నాకు సేఫ్టీ. గిరి, అందరూ మనల్నే చూస్తున్నారు. లవ్ అంటే అదే. ఇంకాసేపట్లో ఏరియా మొత్తం మన గురించి తెలిసిపోయేటట్టుంది. తొందరగా వెళ్ళిపోదాం, పెట్రోల్ తీసుకొస్తాను, ఇక్కడే ఉండు. ఇందాక నాతో వచ్చిన అమ్మాయి ఏమైంది? తెలీదండి. తెలీదా?
ఎక్కడికి వెళ్ళావు? ఇంత సడన్ గా ఎక్కడికి వెళ్ళిపోయావు? అరే ఇస్ దిస్ సమ్ కైండ్ ఆఫ్ జోక్ ఆర్ వాట్? తమాషా ఉంది నీకు. ఇంత అక్కడి నుంచి చూస్తాను, అసలు ఎంత టెన్షన్ పడ్డాను. అరే ఆడదాను వే, సడన్ గా వెళ్ళిపోతే ఎట్లా? నీకేమైనా అయితే ఐ కాంట్ లివ్ వితౌట్ యు. డోంట్ యు ఎవర్ డు దిస్ టు మీ అగైన్. ఇంకోసారి ఇలా జరిగితే నీకు ఇష్టమని వీటి కోసం వెళ్ళాను. Thank you.
గుండెలోన చావైనా బ్రతుకైనా నిన్ను విడిచి ఉండలేను క్షణమైనా. ఆశలెన్ను చూడనా చిన్నదాని చూపులు తడుక్కుమన్న బాసలెన్ను చూడనా చిన్ని చిన్ని ఊపొంగుతున్న ఆశలెన్ను చూడనా చిన్నవాడి కళ్ళలో తడుక్కుమన్న బాసలెన్ను చూడనా నుదుటి బొట్టు మీద బొట్టు నిన్ను వీడను మల్లెపూల మీద బొట్టు మాట దాటను చిన్ని చిన్ని ఒక అమ్మాయి అబ్బాయి ఏపీ 4667 మోటార్ సైకిల్ మీద వచ్చినారు, నువ్వు చూసినావా? లేదు సార్. కావేరు గురించేనా మీరు అడిగేది? ఎవడరా నువ్వు? అభ్యుదయ కవిని, మండుతున్న రవిని. వాళ్ళు ఎక్కడున్నారో నీకు తెలుసా? ఫ్రెండ్స్ కోసం ప్రాణాలిస్తారు నార్త్ లో, ప్రేమ కోసం ప్రాణాలిస్తాం సౌత్ లో. ప్రేమంటే సూర్యబింబం తాకితే కాలుతుంది, ప్రేమంటే నాటుబాంబు కాలితే పేలుతుంది. పాపం కదా ప్రేమికులను విడదీయుట, ఆ పని మానేసి రండి తిందాం పరోటా. అమ్మా, లేచిపోయింది వాళ్ళు, వాచిపోయింది నాకు. గిరి. ఏంటి కుడి కాల? నా భార్య పిచ్చిద్రా, పెళ్లికి కావాల్సిన బట్టలు నగలు అన్ని ముందే కొనేసింది. శుభలేఖలు ఏ టైప్లో వేయించాలని 100 వెరైటీస్ ముందేసి కూర్చుంది నా కూతురు. కాలనీలో తలెత్తుకోలేకపోతున్నా. నా శకునాలు పిచ్చి మూలంగానే పెళ్ళి ఆగిందంటే వాళ్ళు నమ్మటంలా. నిజం చెప్పండి రా, కర్నూలు వెళ్ళి గిరి ఎప్పుడు వస్తాడు? అసలు వస్తాడా రాడా? ఈ అమ్మాయి కావేరి, మా అమ్మ, నాన్న, మాస్టర్. నమస్కారం. కావేరి, నేను ప్రేమించుకున్నాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. పెళ్ళే? మరి మా ఇందిర? సారీ మాస్టర్, ఇందిర మా ఎస్ఆర్కే మాస్టర్ కూతురు అంతే. మాస్టర్ చేతుల్లో ఫెయిల్ అయిన స్టూడెంట్స్ చూశాను కానీ స్టూడెంట్ చేతుల్లో ఫెయిల్ అయిన మాస్టర్ నేను ఒక్కడేనేమో. మార్చిలో తప్పిన స్టూడెంట్కి సెప్టెంబర్ ఉన్నట్టు అవమానంతో వెళ్ళిపోతున్న నాకు అవకాశం వస్తుంది. గురు ద్రోహం చేసిన నువ్వు ఎలా సుఖపడతావో చూస్తాను. ఆయన గురువు కనుక శపించి వెళ్ళిపోయాడు, మరి మమ్మల్ని చేయమంటావరా? నేను చేసిన తప్పని నేను అనుకోవడం లేదు. తప్పు కాదా? వాళ్ళ నాన్నకి ఇష్టం లేకుండా ఆ పిల్లని తీసుకురావటాన్ని ఏమంటారా నీ భాషలో? నేను బలవంతంగా తీసుకురాలేదు, కావేరి ఇష్టపడి నాతో వచ్చింది. ఇష్టపడి వచ్చిన అది నలుగురు మెచ్చే పని కాదు. ఆ అమ్మాయిని తీసుకెళ్లి వాళ్ళ ఇంటి దగ్గర అప్పగించిరా. అలా గుడ్లు అప్పగించి చూస్తావేమే, నువ్వైనా నచ్చ చెప్పి ఆ పిల్లను పంపించేయి. చూడమ్మా, చిన్నపిల్లవి, ఏదో ఆవేశంలో వచ్చేసావు. మీ వాళ్ళు నీ కోసం వెతుకుతున్నారని మా వాణి ఫోన్ చేసి చెప్పింది. వాళ్ళు ఏ క్షణంలోనైనా ఇక్కడికి రావచ్చు. ముందే నువ్వు వెళ్ళిపోతే మా మర్యాద కాపాడిన దాని అవుతావు. మేము మధ్యతరగతి మనుషులం అమ్మా, కోరికల్ని చంపుకుంటాం,
పోరాడే శక్తి లేక రాజీ పడిపోతాం. మీ నాన్నగారి పలుకుబడి మాకు తెలుసు, ఆయనతో మేము గెలవలేము. వెళ్ళిపోమ్మా. మీరు మా ప్రేమను అంగీకరిస్తారని, పెళ్లి చేసి దీవిస్తారని వచ్చాం. ప్రేమ పెళ్లిళ్ళు నిలబడవరా, పొంగు చల్లారగానే చేసిన తప్పని తెలుసుకుంటారు, జీవితాంతం బాధపడతారు. ఓహో, పెద్దలు చేసిన పెళ్లిళ్ళు వెళ్ళిపోతున్నాయా? ఎంతమంది సుఖపడుతున్నానా? 190 మంది అసంతృప్తితో జీవించడం లేదా? దేశం నిండా హక్కుల్ని గుర్తు చేయడానికి, సాధించడానికి ఎన్నో సంఘాలున్నాయి, మాకు అవన్నీ అక్కర్లేదు. కనీసం తన భార్యను తనే చూసుకునే హక్కు యువకుడికి, తన భర్తను తనే ఎన్నుకునే హక్కు యువతికి వెండి చాలు. కొడుకుల్ని చదివించి ఆ పెట్టుబడి కట్నం ద్వారా రాబట్టుకోవాలనుకునే తండ్రులు ఎందరో ఉన్నారు, కానీ నువ్వు అలాంటి వాడివి కాదు. కోడలంటే జీతం లేని పని మనిషి అనుకునే అత్తలు ఎందరో ఉన్నారు, అమ్మ లాంటిది కాదు. మరింత గొప్ప మనసున్న మీరు ఎందుకు మా ప్రేమను ఒప్పుకోవట్లేదు? మీ అనుమతి లేకుండా మేము ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను కోపమా? ప్రేమించడం తప్పు కాదురా? అవును నాన్న, ప్రేమించడం తప్పు కాదు, ప్రేమించి పెళ్లి చేసుకోపోవడమే తప్పు. ఆ తప్పు నేను చేయదలుచుకోలేదు. కానీ వాళ్ళ నాన్న నిన్ను విడిచిపెట్టాడురా. మంచో చెడు కావేరి చేయి పట్టుకుని ఇక్కడ దాకా వచ్చాను. బాబులు బెదిరించినా బాంబులు బెదిరించినా ఈ చేయి వదిలే ప్రసక్తే లేదు. మళ్ళేష్ ఇంట్లో ఉంటాం, మా పెళ్ళి ఎప్పుడో ఎక్కడో తెలియజేస్తాం. మమ్మల్ని ఆశీర్వదించడానికి వస్తారని ఆశతో వెళ్ళిపోతున్నాం. రాకవి ఏంటి వదినమ్మా ఏడుస్తున్నాయి? నాయనాయనాయనాయ్, ఇంతమంది భయాలున్నాయి, ఫికర్నాయి, ధర్నాయి. నీ పెళ్లి రాయలసీమలో కాకపోతే ఆంధ్రాలో చేస్తాయి, అక్కడ బీ కాకపోతే తెలంగాణలో చేస్తాయి. ఫికర్ మత్కరం. ఎక్కడని కాదురా, ముందు మా పెళ్లి జరగాలి. పెళ్ళైతే కావేరి నా భార్య అవుతుంది, లేకపోతే ఆయన కూతురుగానే మిగిలిపోతుంది. ఆ హక్కు నేను పొందాలి. అయితే గుడికెళ్దాం, దండలు మార్చుకుంటే సరిపోతుంది కదా? వద్దు. మరి రిజిస్టర్ మ్యారేజ్ మంచిగుంటాయి, కానీ ఒక్క నెల ముందే దరఖాస్తు చేయాలి. ఆరే సమాజ్కి వెళ్తే బెటర్, వెంటనే మ్యారేజ్ సర్టిఫికెట్ ఇస్తారు. గిరి, నీ కొడుకు ఎక్కడ్రా? ఎవరండి మీరు? మా కావేరమ్మను తీసుకొచ్చాడు. ఏమో నాకు తెలీదు. తెలియదు? తెలియదు తెలియదు. నీ కొంపకు పోయి వచ్చినాం, ఆడలేడు. సిటీ మొత్తం మా వాళ్ళు తిరుగుతున్నారు, కనిపించిండో చంపేస్తారు. నీ కొడుకేడున్నాడో నీకు తెలిస్తే చెప్పు. మా కావేరమ్మని మా కప్ప చెప్పకపోతే కథమైపోతారు. ఏంటంటే ఆ పెద్ద మనిషిని కొట్టారు పాపం. ఏమిటయ్యా పాపం, వీళ్ళ అబ్బాయి ఒక అమ్మాయిని లేపుకొచ్చాడు, తండ్రిగా అది తప్పురని చెప్పాలా లేదా? వాళ్ళు కాబట్టి తనిపోయారు, అదే నేనైతే ప్రాణాలు తీసేవాడిని. నీకు పిల్లలున్నారా? లేరు. పిల్లలు లేని వాళ్ళ కొడుకు మీద ప్రేమేం తెలుస్తుందిరా? అరే పురోహితుడు ఇప్పుడే వెళ్ళిపోయాడు, రేపు పొద్దున 10 గంటలకు రండి. కానీ ఇలా కాదు, అలా పెళ్లి బట్టలో రావాలి. వాళ్ళదే లవ్ మ్యారేజే. లవ్ మ్యారేజా? ప్రేమ గుడ్డి తినే మెల్ల. అసలు అమ్మాయిని ఎలా ప్రేమించాడు రా వాడు? అల్లా, నా కళ్ళతో చూడండి అయ్యా. ఓర్ కవి నువ్వా? అవునరా బ్రదర్, నీ ఇన్స్పిరేషన్ తోడే ప్రేమించాను, కాకపోతే నీకంటే ముందు పెళ్లి చేసుకుంటున్నాను. మీరు మనసులు కలిసి ప్రేమించుకున్నారు, మేము కవితలు కలిసి పెళ్లి చేసుకుంటున్నాం. అంటే రచయిత్రి? యాంగో, కవితలకు ముళ్ళ కన్నొక్కటే మెల్ల. కూర్చోండి బ్రదర్, కూల్గా ఉంది వెదరు. కవి,
కానివ్వు పెళ్ళి, కలుద్దాం మళ్ళీ. అది కాదురా, జాగ్రత్త అమ్మా. అయ్యో సిస్టర్, మిస్ అవుతున్నారు బ్రదరు, కమాన్ పదవే ఫిగరు. వన్ అవర్ ముందు వచ్చింటే పోయేదిరా, అనవసరంగా పోస్ట్పోన్ చేశాడు. ఏంట్రా వచ్చేస్తున్నారు? 24 గంటలు ఫిట్టింగ్ పెట్టే, రేపు 10 గంటలకి రమ్మన్నాడు రా. ఏంటి కావేరి? అరే అల్లా, ఏంటి వద్దమ్మా, ఇది షాదీ కొంచెం లేట్ అయితే ఇంత డల్ అవుతాయి. నువ్వేం తప్పు పని చేయలేదు, రుక్మిణి ఇలా గొప్ప పని చేశా. వద్దమ్మో, రుక్మిణి అంటే మా సెక్షన్ లా రూల్ నెంబర్ 26 అయ్యి శ్రీకృష్ణుడు ఎత్తుకెళ్ళి ఆ రుక్మిణి. అదేం పోలికరా, కృష్ణుడికి 16,000 మంది గోపికలు. కానీ మన గిరికి మాత్రం గోపికలైనా రుక్మిణి అయినా సత్యభామైన అన్ని కావేరి. కావేరికి అప్పుడే పెళ్లి కలు వచ్చేసింది. పెళ్ళి కణవచ్చేసిందే బాల, పల్లకిని తెచ్చేసిందే బాల. ముచ్చటగ మేళం ఉంది ఆచా ఆచా, తట్టిన కతాళం ఉంది ఆచా ఆచా, మంటపం రమ్మంటుంది ఆచా ఆచా, చట్టపడు వేళయింది ఆచా ఆచా. పెళ్లి కళ వచ్చేసిందే బాల, పల్లకిని తెచ్చేసిందే బాల.
ఇంకా 24 గంటలు టైం ఉన్నాయి. మేము వెళ్ళి పెళ్లి బట్టలు అన్ని తీసుకొస్తాం, నువ్వు వెళ్ళి ఇంట్లో మొత్తం అర్థమైంది. మీరు వచ్చేసరికి రూమ్ మొత్తం రెడీ ఉంచాలి. వస్తాయి తరగబి. వెళ్ళు వెంట్రా. ఏడ్రా గిరిగాడు, చెప్పు. చెప్తాయి, లక్కడి కప్పులు ఉన్నాయి, అక్కడి నుంచి పోతే పబ్లిక్ గార్డెన్స్ వస్తాయి, అక్కడి నుంచి సీదా పోతే ఆఫీస్ లో రామకృష్ణ టాకీస్ ఉన్నాయి, టాకీస్ పక్కనే ఇస్పీడ్ పోస్ట్ ఆఫీస్ ఉన్నాయి, అక్కడి నుంచి సెకండ్ లెఫ్ట్ తీసుకొని మళ్ళా థర్డ్ రైట్ తీసుకుంటే ఇస్కూల్ వస్తాయి, ఇస్కూల్ ఆనుకునే థర్డ్ ఫ్లోర్ బిల్డింగ్ ఉన్నాయి, ఆ బిల్డింగ్ పైన ఒక బ్యాచులర్ రూమ్ ఉన్నాయి, ఆ బ్యాచులర్ రూమ్ లో బీరువా ఉన్నాయి, బీరువాల లాకర్ దిగిన ఇంత పెద్ద ఖురాన్ ఉన్నాయి, ఆ ఖురాన్ మీద ఒంటే చెప్తున్నా. నాకేం తెలియదు. అరే తాయి, ఎందుకురా ఆడేవడో కోసం మీరు ప్రాణాలు తీసుకుంటారు? వాడేవడో లీడర్ కోసం మీరు ప్రాణాలు ఇస్తలే, మీరు డబ్బు కోసం ప్రాణాలు ఇస్తాయి, మేము స్నేహం కోసం ప్రాణాలు ఇస్తాయి. ఏంట్రా స్నేహం? స్నేహం అంటే నీకేం తెలుసు? స్నేహం అంటే పొద్దున్న కనిపించి సాయంత్రం మాయమయ్యే సూర్యుడు లెక్కనుంటాయి, పుట్టినప్పటి నుంచి మనతోనే ఉండి బూడిదైన తర్వాత కూడా మనతోనే ఉండే బూదవి లెక్కనుంటాయి. మా గిరిబయ్యకి మేము కసుంటి దోస్తులం. మా నాన్న మనుషుల్ని పంపించాడు గిరి. ప్లీజ్ 5 నిమిషాలు
ఎవరు నువ్వు? ఇక్కడికి నాంపల్లి స్టేషన్ ఎంత దూరం? ఎవరు వాళ్ళు? ప్రౌడీలు నా వెంట పడుతున్నారు. అక్కడ మా నాన్నగారు ఉన్నారు, ఆయనతో చెప్తాను. రా నాన్నగారు. ఈ అమ్మాయి కావేరి. మీకెలా తెలుసు? ఈ అమ్మాయి ప్రేమలో పడే గిరి నిన్ను చేసుకోనన్నాడు. చాగుట్టింది వీళ్ళు అయి ఉంటారు, మనకెందుకండి పీడ? వాళ్ళ నాన్నకు ఫోన్ చేయండి. మీ నాన్న టెలిఫోన్ నెంబర్ ఎంత? దిగు చిన్న గడి. రే చిన్న, అల్లరి చేసావంటే దెబ్బలు తగులుతారా? చిన్ను చిన్ను ఆగమంటుంటే ఏంట్రా? ఏంటి చూడు, మామని చెప్పాను కదా. కావేరి వాళ్ళ నాన్నతో మాట్లాడదాం. ఆయనతోనా? ఏ కొట్టి చంపుతాడా? అది చూద్దాం. కావేరక్కకి మాయకి పెళ్లి జరగదా తాతయ్య? జరుగుతుందమ్మా. నమస్కారం. గిరిధర్ మా అబ్బాయి. అరే థాయ్, ఇంద్ర సూచండారు రారి. మన కావేరమ్మ నెత్తుకపోయినాడే గిరి వనమ్మ నాయన. నమస్కారం. ఎందుకు దండినారు? ఎందుకు దండినాండ్రా? వాళ్ళకి దండం పెట్టినందుకు. ఆడెవడ్రా? బ్యాంక్ లో క్యాషియర్. దానికేం తెలుసు? కూడికలు. మనకేం తెలుసు? తీసేతలు. అన్న రంగడు ఫోన్ చేసినాడు. ఏం చెప్పినాడు? కనపడలేదంట. కనపడేదాకా ఎతకమను. కంటబడితే నరికి పారేయమని కొడుకుని ములాజీ లేదు. ఆడు నా కూతుర్ని నా కళ్ళ ముందే ఎక్కపోతాడా? దాని మెళ్ళో తాళి కట్టానని ఛాలెంజ్ కూడా చేస్తాడా? సుచ్చం. అరే బ్యాంకు, ఇన్నాళ్ళు అధికారం కోసం మద్దతు చేసినాను, ఆస్తుల కోసం మద్దతు చేసినాను, పట్టుదల కోసం చేసినాను, కట్టుబాటు కోసం చేసినాను, కానీ కన్న బిడ్డ కోసం చేయాల్సి వస్తాడని అనుకున్నానా? లేదు, ఇప్పుడు చేయద్దు. మీకు దండం పెడతాను. కావేరికి రక్తం పంచిచ్చిన తండ్రిగా ప్రేమను కూడా పంచి వాళ్ళ పెళ్లికి అంగీకరించండి. వాళ్ళిద్దరూ ఒకరినొదలకు రుండలేకపోతున్నారు, వాళ్ళని కలిపి పుణ్యం కట్టుకోండి. అవును, వాళ్ళిద్దరిని ఎడదీసి పాపం మూట కట్టుకుంటా. ఏమండి మనం వచ్చిన కారేది? బాబు ఇందాక మేము వచ్చిన కారు. అన్న పంపేయమన్నారు. మరి మేము? అన్న పంపేదాకా ఇక్కడే ఉండమన్నారు. వేణు టైం ఎంతైనాయి? 9:30 ఇంద్ర. అరే 10 గంటలకల్లా గిరి కావేరి ఎక్కడున్న ఆర్య సమాజ్ ఆఫీస్ దగ్గరికి వస్తారు. పదండ్రా పోదాం.
మాఫీ కరు సార్. గురువు గొప్పడే కానీ మహాపతి ఇంకా గొప్పది. మా గిరిబయ్య కావేరి వదిలి మమ్మల్ని లవ్ చేసినాయి. ఇప్పుడు నీ బిడ్డ మెళ్ళో తాలిగడితే చెల్లె మేము సుఖపడతాయి. నా కూతురు కోసం కొన్న పట్టు చీర రాది తనే పెళ్లి కూతురుని చేసి తీసుకొచ్చింది. సార్, మీరు ఎన్ని పాఠాలు చెప్పినాయి, మీకు ఎన్నడు సలాం చేయలే, కానీ ఇలా ఇంత మంచి పని చేసినాయి, మీకు సలాం చేస్తాయి సార్, సలాం చేస్తాయి. ఏ మాస్టర్ అయినా ఒక మార్కు గెలిపి పాస్ చేస్తాడు, కానీ ఒక మార్కు తగ్గించి ఫెయిల్ చేయడరా. ప్రేమ పరీక్షలో గిరి పాస్ అయ్యేట్ చేద్దాం. పదండి. నమస్కారం అండి. ఈ అమ్మాయి కావేరి, పెళ్లి కూతురు. ఇదిగో మేమంతా సాక్షి సంతకాలు పెడతాం. నిన్న వచ్చి మ్యారేజ్ ఫీజు కట్టేశారు. పురోహితుడు ఎక్కడ? పురోహితుడు ఎక్కడ సార్? కావేరి, నా కళ్ళ ముందే ఆడు నిన్ను లేపకపోతా అంటే సతగాక ఊరుకోలేదే. నువ్వు నా బిడ్డవైతే మళ్ళీ తిరిగి వచ్చావని చూచాండ. ఇప్పుడు నేను నీ కూతుర్ని కాదు, గిరికి కాబోయే భార్యని. అమ్మా కావేరి అత్తయ్య, మా గిరేడమ్మా, గిరి వస్తాడు, నా కోసం వస్తాడు, నన్ను మీకు కారుకగా ఇస్తాడు. ఇది నా రాజ్యమే, ఇక్కడ పగలే గాని ప్రేమలుండవు, కచ్చలే గాని కరికరాలుండవు. రథాయ్, వీళ్ళిద్దరికీ గుండ్లు గొరిగించండి. తలలో జడిన అమ్మా నాయన్ని ఆ గిరిగానికి నేను కానుగా పంపించా. నీళ్ళు తీసుకురండి. తీసుకుని రైల్వే స్టేషన్ వెళ్ళి నేను కావేరితో వచ్చేస్తాను. బాబుగిరి, నాకేం కాగేరా, వచ్చేస్తాను. అమ్మా,
ఆ గిరిగడు ఊళ్ళోకి వచ్చినాడంట. నాకు చెయ్యి లేకుండా చేసిన నిన్ను నీ కుటుంబాన్ని భూమి మీద లేకుండా చేస్తాను. బల్పం పట్టాల్సిన పసివాడు కూడా పగా పగా అంటూ రగిలిపోతున్నాడు. ఎన్నాళ్ళు ఈ సీమను రక్తపాతంతో తడుపుతాను? మీరు మారకపోతే ఈ నేలంతా తెగబడ్డ తలలతో నిండిపోతుంది, వల్లకాడైపోతుంది. చంపటానికో చావటానికో అయితే అసలు పొట్టడం దేనికిరా? నేను పుట్టింది గిరి కోసం, నాకు గిరి కావాలి. నల్లి అని పేరెత్తినావంటే బాణాలు తీర్చాను. గిరి, పగతో రగిలిపోతున్న ఈ మనుషులకు మన ప్రేమే గుణపాఠం కావాలి. ముఠాకక్షల రక్తపాతంతో తడిసిన ఈ నేల మీదే మన పెళ్లి జరగాలి. ఆ కుంకుమ తీసిన అన్నదుట పెట్టు, అమ్మ సాక్షిగా మన పెళ్ళైపోయినట్టే. నా ఊరుకొచ్చి నా బిడ్డ ముఖం మీద బుట్ట పెట్టడానికి ఎంత ధైర్యం నీకు? పెట్టు, పెట్టరా? మూతి మీద మీసం ఉన్న మగోని అయితే పెట్టు. తెలీదు.
తొందరగా కూర్చున్నా. శివుడు ఆడు నా కూతుర్ని తీసుకుపోతాడా అని చంపేస్తాడ? ఇది రైటా రాంగ? రాంగ్ అన్న. చంపటానికో చావటానికో అయితే అసలు మనిషి పుట్టటం దేనికన్నా? వాళ్ళను వదిలే. ముచ్చటగ మేళ ఉంది ఆజా ఆజా, తట్టిన కతాళం ఉంది ఆజా ఆజా, మంటపం రమ్మంటుంది ఆజా ఆజా, చట్టపడు వేళయింది ఆజా ఆజా. పెళ్లి కళ వచ్చేసిందే బాలా, పల్లకిని తెచ్చేసిందే బాలా.